ఎక్కడన్నా రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర డబ్బులు లేనప్పుడు, వాళ్ళు సహకరించినప్పుడు మీరే 100% పెట్టి ఎందుకు చేయకూడదు అని చెప్పి ఒక ప్రపోజల్ ఇచ్చినాను. ఇవాళ హైదరాబాద్ లాంటి ప్రాంతంలో ఈ మల్కాగిరి పార్లమెంట్లో అనేక రైళ్ళ అల్లికలు ఉన్నాయి. అన్ని రైళ్ళు ఉంటాయి. మీరు అజ్మీర్ లైన్ ఎక్కడికెళ్ళే పోతుంది, ఇక్కడికి వెళ్ళే ఢిల్లీ రూట్ పోతుంది, ఇక్కడికి వెళ్ళే లోకల్ లైన్స్ అని ఉంటాయి. కానీ 4-4 కిలోమీటర్లు 5-5 కిలోమీటర్లు పో తప్ప ఒక గేట్ ఉండదు, ఒక ఆర్యూబి ఉండదు. మేమన్నాం ఎప్పుడో అవుట్డేటెడ్ థింకింగ్ ఇప్పుడు ఎందుకు ఉండాలి, మారిన పరిస్థితులకు అనుగుణంగా ఎక్కడ అవసరమైతే అక్కడ ఒకటి కొట్టండి, ఇంత సౌకర్యం కల్పించండి, అటు ఇటు రోడ్డు ఉన్నప్పుడు అని చెప్పి చెప్తుంటే, అంటే ఎప్పుడు కూడా విధానాలు కానీ సిస్టమ్ కానీ స్టాటిక్గా ఉండదు. ఎప్పుడు ప్రజల అవసరాల కోసం మార్చుకుంటూ ఉంటాం, మారుతూ ఉంటుంది అది. అందువల్ల మారిన పరిస్థితుల్లో తప్పకుండా కొన్ని కేంద్ర ప్రభుత్వం కూడా చేసేటి ఉండే చేస్తుంది తప్పకుండా. వారు అన్నారు ఇవాళ నిజంగా హైదరాబాద్ దాని గొప్పతనం గురించి మొత్తం చెప్తూ ఉంటాం మనం. ఇట్ ఈజ్ నథింగ్ బట్ ఎ సిటీ ఆఫ్ లేక్స్ ట్యాంక్స్. కానీ ఎంత గొప్పగా పశువులకి, మత్స్య సంపదకి, మానవాళికి, ఎకలాజికల్ బ్యాలెన్స్కి ఇవాళ అవి అమ్మలెక్క కాపాడిన ఆ చెరువులు, ఆ కుంటలు ఇవాళ అవన్నీ మురికి కూపాలుగా మారిపోయినాయి. ఎక్కడ పారకం లేదు, ఎక్కడ పారకం లేదు. నేను ఒక ప్రతిపాదన పెట్టిన, చాలామందికి తెలియదు, మేమేమంటే వ్యవసాయం చేసేటప్పుడు అంటేనేమో ఈ కుంటలు చెరువులు, దాంట్లో ప్రభుత్వపరమైన భూమి కావచ్చు, ప్రైవేట్ పరమైన భూమి కావచ్చు, ఎఫ్టీఎల్ అంటారు. ఎఫ్టీఎల్లో ప్రైవేట్ భూములు ఉంటాయి. నేను ఎఫ్టీఎల్లో ఉన్న భూములు ప్రైవేటి, వాళ్ళకు తేలినప్పుడు దున్నుకునే ప్రొవిజన్ ఉన్నది. కానీ వాళ్ళు తేలడానికే ఆస్కారం లేదు. ఇప్పుడు మీరు డ్రైనేజ్ లింకేజ్ చేసిన తర్వాత ఎఫ్టీఎల్ భూములు ఎప్పుడు మునిగే ఉంటాయి తప్ప ఆ రైతు మళ్ళీ దున్నుకునేటువంటి ఆస్కారం ఉండదు. ఆ పట్టా భూమిని నువ్వు ఉంచుకునే అధికారం నీకు ఎవడిచ్చిండు అని చెప్పి అడిగిన నేను. ఈ పట్టా భూమిని ఉంచుకునే అధికారం నీకు ఎవడిచ్చిండు? నీ ప్రభుత్వపరమైన భూమి మట్టుకు మంచిగా చేసుకో, దాన్ని లోతు కొట్టుకో, దాన్ని స్విమ్మింగ్ పూల్ లాగా తయారు చేసుకో, దాన్ని ఇంకో రకంగా తయారు చేసుకో. కానీ లేకపోతే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకు ఎకరం 20 కోట్లు. మీరు చాలామంది అనుకుంటారు ఎఫ్టీఎల్ అనగానే, ఎస్ ఎఫ్టీఎల్లో ఉన్నటువంటి ప్రైవేట్ భూములు పట్టా భూములు ఉంటాయి, ఓనర్ ఉంటాడు దానికి. కానీ వాళ్ళు ఏం చేస్తారు, రాత్రి మొత్తం ఎట్టి మట్టి పోసా అది పోసా నింపి తక్కన కొంచెం తక్కువ ధరకు అమ్ముకుంటూ ఉంటారు. రేపు తక్కన అవి వర్షాలు రాగానే మునిగిపోతుంటాయి, మునిగిపోయినాయి అంటారు. అంటే ఇట్లాంటి దానికి తప్పకుండా ఒక సొల్యూషన్ చూపించాలి. ఎఫ్టీఎల్లో ఉన్న ప్రైవేటు పట్టా భూములు ఏవైతే ఉన్నాయో దొంగతనంగా అమ్ముకోకుండా, అమ్ముకుంటే అవి మునగకుండా ఒక చర్య తీసుకోవాల్సిన అక్కడ ఉండదు. ఈ చెరువు ఇంత పెద్ద తపాలు ఎక్కువ ఉన్నాయి, నీళ్లు కావాలి నీకు, మంచిగా భూగర్భ జలాలు ఉండాలి, ఎకలాజికల్ బ్యాలెన్స్ ఉండాలి, ఇక మంచి సేద తీరేటువంటి కేంద్రాలుగా ఉండాలి. 2 మీటర్లు కదా 4 మీటర్లు డెప్త్ కొట్టుకో, దానికన్నా నింపు, నల్లమట్టితో నింపు చేసే అక్కడ ఉండదు. ఇవాళ అవన్నీ ఇప్పుడు ఏ చెరువులు అయితే ఇవాళ కన్నెతల్లిలాగా ఉన్నాయో ఆ చెరువులు మురికి కుప్పాలుగా మారిపోయి దోమలకు అడ్డాదే అయింది, ఈగలకు అడ్డాదే అయింది, మొత్తం నీ భూగర్భ జలాలు బోరేస్తే బావి తవ్వుతాయి, అదే కలర్ నీళ్ళు వస్తాయి, అన్నం వండితే మొత్తం తొందర ఖరాబ్ అయిపోతుంది. అన్నిటికీ మిక్కిలి దుర్గంధపూరితంగా మారిపోయినాయి, అవి దుర్గంధపూరితంగా మారిపోయినాయి. అందువల్ల డెఫినెట్గా ఇది రాష్ట్రమా కేంద్రమా కాదు, డబ్బు వాళ్ళు ఏమనుకుంటారంటే ప్రభుత్వాలంటే ప్రభుత్వ ట్రెజరీ నుంచి వెళ్ళి ఖర్చు పెట్టబడ్డే డబ్బు మాత్రమే ప్రభుత్వ డబ్బు అనుకుంటారు. ప్రజలు ఖర్చు పెట్టే డబ్బు కూడా ప్రభుత్వ డబ్బు అనే విషయం, అంటే ప్రజల డబ్బు అనే విషయం మర్చిపోవద్దు. ప్రభుత్వం ఖర్చు పెట్టే డబ్బు ప్రజల డబ్బే, మనం ఖర్చు పెట్టుకున్న డబ్బు కూడా మన డబ్బే. ఇలా ఈగలతో దోమలతో ఇలా చక్కెర గుణ్యం వస్తుంది, 2-3 లక్షలు హాస్పిటల్లో పోతుంది, 4-5 లక్షలు ఖర్చు పెడుతుంది. ఒకసారి ఈ అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెండిచర్ వచ్చిన తర్వాత చిన్న కుటుంబాలు ఎంత దీనావస్థలు ఉంటాయో మనకు అర్థం కావాలి. హెల్త్ మీద వచ్చేటువంటి ఖర్చు ప్రతిదానికి ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెండిచర్ ఉంటుంది, కానీ అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెండిచర్ ఒక హెల్త్లో ఉంటుంది. అది దానికి కారకం లేదని ఇవన్నీ కారణమవుతుంది. టక్కన దోమ కుట్టిపోతుంది, టక్కన ఆయనకు డెంగ్యూ జ్వరం వస్తుంది. గరీబుడు అయితే కథమే అయిపోతాడు, పైసలున్నోడైతే 2-3 లక్షలు ఖర్చు పెట్టుకుని వస్తాడు. ఎందుకంటుందంటే ప్రజలు ఇట్లాంటి విషయంలో కుటుంబాల కుటుంబాలే ఏదో ఒకనాడు ఒకరికి ఇట్లాంటిది వచ్చినప్పుడు వాళ్ళు అప్పుల పాలవుతున్నారు కాబట్టి డెఫినెట్ ప్రభుత్వమే చేయాల్సిన అక్కడ ఉంటుంది అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. డెఫినెట్గా ఇవాళ మీరు ఎన్నైతే చెప్పిందో వీటికి శాశ్వత పరిష్కారం చేయాల్సిన అక్కడ ఉన్నది,
ప్రజలకు మంచి ఆరోగ్యాన్ని మంచి వాతావరణం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా సిఎస్ఆర్ కింద నేను కూడా మొన్న పోయి కొంచెం అడిగిన, డెఫినెట్గా నేను మీకు మాటిచ్చి పోతున్నా, మాకు బేజాలు లేవు, మా తమ్ముళ్ళు లాంటి వాడే వివేక్, మేమంతా పాత్రలు అంతా కలిసి పనిచేసిన రాజకీయాలకు కాదు కావాల్సింది. రాజకీయాలు అంటే కూడా నేను ఎందుకో, ఐఎమ్ ప్రౌడ్ టు సే ఐఎమ్ ఏ పొలిటికల్ లీడర్. రాజకీయ నాయకులు అంటే కిరికిరి పెట్టే వాళ్ళు కాదు, వ్యాపారం చేసేవాళ్ళు మాత్రమే కాదు. రాజకీయ నాయకుడు అనేవాడు ప్రజల కాళ్ళకు ములుగుతే పన్నుతో పీకేటువంటి హ్యూమిలిటీ ఉండాలని చెప్తాడు మా పాత భాష. అందువల్ల రాజకీయ నాయకులు అంటే ఒక రకమైన భావన, అమ్మాయి అయిపోయిందిగా మొత్తం కార్పొరేటర్ అయిపోయిందిగా మొత్తం సంపాదన, ఎమ్మెల్యే అయిపోయిన మొత్తం సంపాదన ఉంటుందా? అట్లా అందరు ఉంటే అట్లా ఉండదు వ్యవస్థ. ధర్మం నాలుగు పాదాల మీద నడుతుంది, మూడు పాదాల మీద నడుతుంది, రెండు పాదాల మీద ఒంటి కాల మీద నడుస్తుంది. ఎక్కడో ఒక ధర్మం ఉంటుంది గుర్తుపెట్టుకోండి. అందరూ దానికోసం ఉంటారు. సెన్సిటివిటీ ఉన్నటువంటి పొలిటికల్ లీడర్ కూడా ఉంటారు. ఇవాళ మీరు చెట్లు పెడుతున్నారు, చెట్టు చాలా చిన్న మాట అనిపిస్తుంది మనకు. ప్రపంచం ఇవాళ గ్లోబల్ వార్మింగ్ గురించి మాట్లాడుతున్నారు, గ్లోబల్ వార్మింగ్ గురించి మాట్లాడుతున్నది. ఇవాళ వయనాడ్ ఎందుకు వచ్చిందా దుస్థితి అంటే, అనుకోకుండా అక్కడక్కడ 40 సెంటీమీటర్ల వర్షం, 60 సెంటీమీటర్ల వర్షం ఇవాళ క్లౌడ్ బ్రస్ట్ అవుతున్నది. అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే, ఓ 4 సెంటీమీటర్ల వర్షపాతం, ఓ 10 సెంటీమీటర్ల వర్షపాతం భరిస్తుంది. కానీ 50 సెంటీమీటర్లు 80 సెంటీమీటర్ల వర్షపాతం పడ్డప్పుడు మొత్తం ఎక్కడెక్కడ ప్రళయం అది అవుతుంది. మనం ఒక్కటి చూడలే, అనేకం చూసినాం. మనం ఉత్తరాఖండ్లో చూసినాం, ఇవాళ వయనాడులో చూసినాం, రేపు ఇంకొక ఉంటుంది. మనం ఢిల్లీలో ఉంటే రాత్రి తొమ్మిది గంటలకు కూడా ఆ వచ్చే గాలి మంటగా నిలబడ్డట్టు కొడుతున్నది ఆ చెంపలకు, ఆ గాలి అంటే 9 గంటలకు. ఇవాళ హైదరాబాద్, ద బ్యూటీ ఆఫ్ హైదరాబాద్, మధ్యాహ్నం పూట 46 డిగ్రీల ఎర్రటి ఎండ ఉండి కూడా 7 గంటలు కాగానే మళ్ళీ 30 డిగ్రీలకు వచ్చేటువంటి గొప్ప ప్రకృతి ఇచ్చిన వరం హైదరాబాద్. అందుకనే చాలామంది అంటూ ఉంటారు, మేము ఈ మధ్య ఇంటరాక్ట్ అవుతున్నా అంటున్నారు, మేము బీహార్ కాయం మగర్ రిటైర్మెంట్కే బాధ, ఆమె రేంగే హైదరాబాద్ మే అంటున్నారు వాళ్ళు. ఇలా నాకు బీహార్ కాయ. ఇవాళ నార్త్ ఇండియాలో ఉండేటువంటి వాళ్లకు ప్లిజెంట్ వాతావరణం అన్నిటికీ మిక్కిలి ప్రజల యొక్క ఆ సంబంధాలు అసలు ఎంత ప్రశాంతంగా ఉంటుందో అని అంటారు వాళ్ళు. ఇట్లాంటి హైదరాబాద్లో డెఫినెట్గా నేను మీకు మీరు చెప్పిన మాట ఏదైతుందో మేము కూడా మొత్తుకునేది, ఈ గ్రీన్ చెట్లు పెట్టాలి గ్రీనరీ కావాలి. వాళ్ళు వాయు వరుసలు కూడా కొడతారు చెట్లు కొట్టేటప్పుడు, కరెంట్ కూడా వచ్చిపోయి మెడిసిన్ ప్లీజ్ అయిపోతారు మొత్తం చెట్టు, మళ్ళీ పనికి రాకుండా చేసిపోతారు. వాళ్ళు ఏముంటారంటే మా వైర్లు తగ్గుతుంది కాబట్టి. అంటే ఇంకా మనం మన ఆర్థిక వ్యవస్థలు ఆ సిస్టమ్ అంతా కూడా ఇంకా డబ్బు చుట్టూ తిరుగుతుంది తప్ప మానవ జీవితం చుట్టూ తిరిగేటువంటి పరిస్థితి కొంచెం రావాల్సిన అక్కడ ఉంటుంది తప్పకుండా. కానీ పన్ను వేయద్దా, ఇక్కడ రూపాయి వసూలు చేయొద్దా, ఇవన్నీ చేయనే అనేంటే కొంత సాధ్యం కాదు. నేను ఇప్పటికే నేను చూసిన, నేను 2017లో దేశంలో జిఎస్టీ అమలు చేస్తున్నప్పుడు 73,000 కోట్ల ఆదాయం ఉండేది, 73,000 కోట్ల రూపీస్ పర్ మంత్. ఇవాళ 2 లాక్స్ పర్ మంత్ అయింది. ఇవాళ 11 లాక్ క్రోర్ రూపీస్ ఎట్ ద టైమ్ ఆఫ్ 2014, టుడే 48 లాక్ క్రోర్స్ పెరుగుతుంది. పెరుగుతున్నప్పుడు తప్పకుండా సౌకర్యాలు పెరుగుతాయి. మీరు ఊహించారు, నేను మన ఈ మధ్య చూస్తున్నా విపరీతమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది. ఒకప్పుడు నేషనల్ హైవేస్ కానీ బాధ అనిపించే అంశం ఏంటంటే ఎందుకో పట్టణాలలో ఇంకా ఈ బాధ ఉంది ఎక్కువ. గ్రామీణ ప్రాంతాలలోనన్నా ఆకలితోడైనా బతికినా గొప్ప బతులు, కానీ గ్రామీణ ప్రాంతంలో ఉన్న పేదరికం కానీ గ్రామీణ ప్రాంతంలో ఉన్న సమస్యలు కానీ చాలా ఎక్కువ ఉన్నాయి. మన అందరం ఇక్కడ పెద్ద పెద్ద కాలనీలలో గేట్ కమిటీలలో గొప్పగా ఉండొచ్చు, కానీ అనేక బాధలతో ఉన్నటువంటి కాలనీలు ఉన్నాయి. మేము తప్పకుండా మాటిస్తున్నాం. మా పని ఇంకేం లేదు, మీ సూత్రుడే మా పని. కాబట్టి డెఫినెట్గా మీరు చెప్పినటువంటి 4-5 అంశాలు ఉన్నాయి. అది డ్రైనేజ్ ఇష్యూ కావచ్చు, అది రోడ్ల ఇష్యూ కావచ్చు, అది కరెంటు వైర్లు అండర్గ్రౌండ్ లేయన్నా పైన అయినా ఇట్లాంటి ఇష్యూ కావచ్చు, ఉన్నంతలో కొన్ని తప్పకుండా చేసే ప్రయత్నం చేస్తామని చెప్పి మీకు మాట ఇస్తూ మీ అందరికీ నా విజ్ఞప్తి. మనం మేము వాస్తవంగా నా ముఖ్యమంత్రి తెలియదు వాటి పేరు మీరే చేసింది, వీటిలో పాపం గెలిపించుకోవాలి బిడ్డని అని చెప్పి వేసుకున్నారు ఒకటి గొప్పగా వేసింది. నేను అడిగిన ఫోన్ చేసిన, నేను ఏం వివేక్ గారు ఏమంటున్నాంటే అన్న ప్రజలైతే నీకు ఓట్లు ఎత్తా అంటున్నా అని చెప్పింది. అంటే నా 25 సంవత్సరాల నా చరిత్రకి ప్రజలు ఇచ్చిన గౌరవంగా గుర్తింపుకని భావిస్తాను. నేను ధర్మం నమ్ముకున్న వాళ్ళం, నేను
మేము ధర్మాన్ని నమ్ముకున్న వాళ్ళం, మేము శ్రమని నమ్ముకున్న వాళ్ళం, మేము అన్నిటికి మిక్కిలి ప్రజల్ని నమ్ముకున్న వాళ్ళం, మేము ప్రజల్ని నమ్ముకున్న వాళ్ళం మేము. కాబట్టి డెఫినెట్గా ఇవాళ ఏ పైసలు ఇది అది అంటారు కదా నడవ అంతిమంగా ఏదైనా కరెక్షన్ చేయాలి అనుకుంటే కరెక్షన్ చేయగలిగేటువంటి శక్తి, సత్తా, బాధ్యత ప్రజలకు మాత్రమే ఉంటుందని చెప్పి చెప్తున్నాను నేను. డెమోక్రసీలో ప్రధానమంత్రులు గొప్పోళ్ళు కాదు, ముఖ్యమంత్రులు గొప్పోళ్ళు కాదు. ముఖ్యమంత్రులకు తయారు చేసిన ముఖ్యమంత్రి కూర్చప్ప చెప్పినా ప్రజలు గొప్పలు అనే విషయం మనం మర్చిపోవద్దు. ఎందుకంటే చరిత్ర నిర్మాతలు ప్రజలే కాబట్టి. నేనైతే నేను అనుకుంటే మా ఇంటికి వాళ్ళని వస్తే మా ప్రజలు వస్తే మా బి డాక్టర్కి పేషెంట్ విఐపి, వ్యాపారికి కస్టమర్ విఐపి, పొలిటికల్ లీడర్కి ప్రజలు విఐపీలు, ప్రజలు విఐపీలు. కాబట్టి ఆ సెన్సిటివిటీ, ఆ సోయి, ఆ కన్సర్న్ తప్పకుండా ఉంటుందని చెప్పి మనం చేస్తూ ఉన్నంతలో తప్పకుండా మీ పనులు చేసి పెడతామని చెప్పి మనం చేస్తూ మొక్కలు గ్రూప బ్రహ్మాండంగా పెంచండి. ప్రపంచంలో ఈ తరిగిపోతున్నటువంటి పెరుగుతున్న ఈ గ్లోబల్ వార్మింగ్ గురించి ఈ ఆందోళనలో భాగం పంచుకోమని చెప్పి కోరు సూచిస్తూ నమస్కరిస్తే సెలవు తీసుకుంటాను.